అయిపోతుంది నువ్వు చెప్పొచ్చు కదా హెల్త్ ఏం జరిగిందా నాకు తెలియని విషయాలు నన్ను అడుగుతా నాకు మండుద్ది ఓకే లాట్ మొబైల్స్ ప్రెజెంట్ సీతమాందలో రామయ్య సుత్రాలు పవర్డ్ బై సెల్ పాయింట్ అండ్ సాయి సుధా ఫుడ్స్ లైవ్ ఆన్ మా మ్యూజిక్ ఎన్టీవీ వనిత ఛానల్ టీవీ 9 ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అండ్ స్పెషల్ థాంక్స్ టు ది ఆర్గనైజర్స్ స్పార్క్ మీడియా అండ్ ఆప్రా క్రియేషన్స్ అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో ఈ సినిమా ఆడియో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సీతమాందలు రామయ్య సుత్రాలు పాటలు వింక్ మ్యూజిక్ లో కూడా వినొచ్చు అలాగే నెక్స్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా నాలుగో పాటలోకి వెళ్దాం ఫోర్త్ సాంగ్ అండ్ ఈ ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా yes cheyalsindiga fourth song launch cheyalsindiga may I request our expected Bheemineni Srinivas garu to come on stage please along with the super talented handsome hero Rahul Ravindran on stage please along with producer DS Rao garu and director Dasrath garu and Harish garni welcome sir welcome sir hello sir వెల్కమ్ రాహుల్ గారు దశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ సాంగ్ కి సాహిత్యం అందించిన వనమల్లి గారు లిరిక్ రైటర్ ఉన్నారు ఇక్కడే సో వనమల్లి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి దశరథ్ గారు డైరెక్టర్ దశరథ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి ఆల్రైట్ సో ఫోర్త్ సాంగ్ లాంచ్ మై రిక్వెస్ట్ భీమనేని శ్రీనివాస్ గారు టు డూ ది ఆనర్స్ అందరికీ నమస్కారం అండి Fourth song launch please వసంతమైనా నా కథకు సుఖాంతమైనా నువ్వేనా నాకు చిరు సంతోషమైనా నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా వండర్ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించిన వారు ఎవరో కాదండి ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సో ముందుగా భీమనేని శ్రీనివాస్ గారిని విషెస్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ సినిమా టీమ్ అంతా కూడా మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ సో ప్రొడ్యూసర్స్ ముగ్గురు కూడా మంచి మిత్రులు సో వాళ్ళు కన్నడలో ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు శైలేంద్ర బాబు గారు తెలుగులో ఇదే ఫస్ట్ ఫిల్మ్ ఆయన చేయడం అలాగే హరీష్ గారు శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కాంబినేషన్లో వస్తున్న సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అలాగే ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్నారు రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమా దగ్గర నుంచి తన్ని చూస్తున్నాను అంటే మన పక్కింటి కుర్రాడు ఎంత న్యాచురల్గా ఉంటాడో అలాగే ఉంటుంది తన పెర్ఫార్మెన్సు రాజ్ తరుణ్ గురించి నేను చాలా విన్నాను సో ఆయన చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు చాలా క్రియేటివ్ అని సో తన అంబిషన్ డైరెక్టర్ కావాలని అనుకోకుండా హీరో అయ్యాడు హీరోల కొరత చాలా ఉంది ఇండస్ట్రీకి తప్పకుండా కొంతకాలం తన హీరోగా కొనసాగాలి తర్వాత తన అంబిషన్ ప్రకారం డైరెక్షన్ చేసుకోవచ్చు సో ఇలాంటి సెగ్మెంట్లో న్యాచురల్ స్టోరీసు లవ్ స్టోరీసు చేయడానికి ఎక్కువ మంది హీరోలు లేరు సో తన కోసం రాసుకుంటున్న కథలు దర్శకులు ఇప్పుడు చాలామంది తయారయ్యారు సో వాళ్ళందరికీ కూడా హోప్ఫుల్గా ఉన్నాడు రాజ్ తరుణ్ సో డెఫినెట్గా తను సక్సెస్ఫుల్ హీరోగా నిలవాలని కోరుకుంటున్నాను
ఈ సినిమా కూడా తన ముందు సినిమాల్లాగే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అలాగే డైరెక్టర్ న్యూ కమర్ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు సో చాలా అంబిషియస్గా తను ఇంత ముందే రైటర్గా ఒక రెండు కథలు ఇచ్చున్నారు సో తను రైటర్ కూడా కాబట్టి మంచి స్టోరీ చేసుకుని ఉంటాడు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా ఒక మంచి దర్శకుడు పైకి రావాలని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గోపి సుందర్ మ్యూజిక్ మనం ఇంతకుముందు విన్నాం చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరు నేషనల్ అవార్డు విన్నర్ సో ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది ఈ సినిమాకి పెద్ద ప్లస్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డిఎస్ రావు గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారం అండి శైలేంద్రబాబు గారు నాకు ఒక సినిమా ప్రొడ్యూసర్గానే కాకుండా నేను సినిమా ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి తన మంచిదనాన్ని తన ఉన్నతత్వాన్ని చాటుకున్నారు చాలా మంచి వ్యక్తి తను ఇప్పుడు కన్నడలో పెద్ద ప్రొడ్యూసరే కాకుండా పెద్ద ఫైనాన్సరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక మంచి చిత్రాన్ని ఎన్నుకున్నారు ఒక మంచి కథ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని తెలుగు ఇండస్ట్రీలో ఇదొక గుర్తింపుగా నిలిచిపోయే సినిమా అవ్వాలి 2016లో అలాగే ఈ కథ నాకు తెలుసు శ్రీనివాసు నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడు చాలా ఎనర్జీగా ఈ శ్రీనివాసు హీరో రాజ్ తరుణ్ ఇద్దరు ఎలా ఉంటారంటే అప్పుడే పాలు దాగిన లేకదోడలాగా పరిగెడతా ఉంటారు సినిమా అంతా అంత ఎనర్జీగా ఈ సినిమా చేశారు ఈ సినిమా పెద్ద సక్సెస్ వస్తుంది అలాగే హరీష్ గారు శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమాకు పనిచేసిన ఇంకా యూనిట్ అందరకు మిత్రులు శ్రీకాంత్ సాగర్ అందరికీ పెద్ద విజయం తెచ్చిపెట్టి అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అందరికీ ఆడియన్స్ అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలి పెద్ద సక్సెస్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రాహుల్ గారు రాజ్ తరుణ్కి ప్రతి సినిమా హిట్ అవ్వడం మాత్రం కాకుండా వాడు అన్నిట్లో చాలా చాలా బాగా చేశాడు నాకు చాలా ఇష్టం వాడు యాక్టింగ్ అంటే అండ్ ఈరోజు రాజ్ తరుణ్ యాక్టింగ్ చేస్తున్నాడంటే వాడి కోసం సినిమా చూడడానికి ఒక పెద్ద గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆ రీజన్ కోసం చూస్తాను అండ్ ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసు చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ చాలా ఎనర్జెటిక్ పర్సనాలిటీ సో ఆ సేమ్ ఫ్లేవర్ ఆ సేమ్ ఎనర్జీ సినిమాలో కూడా ఉంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ గోపి గారు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి నాకు మొన్నే లాస్ట్ వీక్ చార్లీని మలయాళం సినిమా చూశాను ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చింపేశారు అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దిస్ ఫిల్మ్స్ ఆల్సో గోన్ హ్యావ్ గ్రేట్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ద హీరోయిన్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ రాహుల్ గారు వనమాలిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారం ఈ చిత్రంకి మంచి కథ తయారు చేసుకున్నారు డైరెక్టర్ గారు అలాగే మంచి సిచ్యువేషన్ చెప్పారు అలాగే మంచి పాటలు రాయడం జరిగింది వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే రాజ్ తరుణ్ గారికి గతంలో కూడా రాశాను సినిమా చూపిస్తాం మామలో మంచి మెలోడీ రాశాను అలాగే ఈ చిత్రంలో కూడా పనిచేయడం ఆనందంగా ఉంది ఆయనకి మరో సక్సెస్ ఈ చిత్రం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోపి సుందర్ గారు ఆయన మొదటి చిత్రం నుంచి అద్భుతమైన మెలోడీలు చేస్తున్నారు చక్కటి సౌండ్ ట్రాక్స్ అవన్నీ మా అబ్బాయికి గోపి సుందర్ అంటే చాలా ఇష్టం పెద్ద ఫ్యాన్ వాడు మొదటి చిత్రం నుంచి ఆయన సినిమాలు ఆయన పాటలన్నీ క్రమం తప్పకుండా వింటూ ఉంటాడు ఈ చిత్రంలో కూడా చాలా మంచి ట్యూన్స్ అందించారు ఆయన మరో విజయం సాధించాలని ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్ర నిర్మాతలకి డైరెక్టర్ గారికి గొప్ప విజయం లభించాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ రాహుల్ గారు All right, so 4 songs అయిపోయాయి అండ్ గోపి సుందర్ గారు ఇంకో అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు అని ఆ మాటకి ఎలాంటి డౌట్ లేదు బికాజ్ ఆల్ ది 4 సాంగ్స్ ఆర్ సూపర్ గుడ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేసేస్తాం ఫిఫ్త్ సాంగ్ yes okay మరి ఫిఫ్త్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ఎవర్ని పిలుద్దాం గరం గరంగా
మన ముందుకు రాబోతున్నారు. గరం మూవీ డైరెక్టర్ మధు గారు ఉన్నారు ఇక్కడ. మదన్ గారు ఉన్నారు. మదన్ గారు ఆది గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. టు రిలీజ్ ది 5th సాంగ్ అండ్ అలాగే మల్కాపురం శివ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ గరం సినిమాకి స్టోరీ అండ్ మాటలు అందించింది మా శ్రీనివాస్ గవిరెడ్డి గారు. సో శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ ఆది గారు. వెల్కమ్ మదన్ గారు. Requesting Adi garu to Sri Venugopal garini stage meediki raavalsindiga korukuntunnamandi. Venugopal garini requesting Adi garu to release the 5th song. Andariki namaskaram andi. 5th song launch. నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం పెంచి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. లొకేషన్స్ అదిరిపోయాయి కదా. ఆది గారిని మాట్లాడవలసి